టీడీపీలోకి రానున్న రోజుల్లో విపరీతమైనటువంటి భారీ చేరికలు ఉండబోతున్నాయనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇవి ఎంతవరకు నిజం దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి చంద్రబాబు నిజంగా మీసం మెలేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఏ నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలోకి భారీ చేరికల్ని ఆహ్వానిస్తున్నాడు నిజంగా వాళ్ళు రావడానికి ఏంటి టీడీపీ గేమ్ ప్లాన్ మారిందా ఇది రాష్ట్ర రాజకీయాల్ని దేశ రాజకీయాల్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేయబోతోంది ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే రానుందెవరు రావడం వారి అనుకాల ఉన్న ఆలోచన విధానం ఏంటి సరళ ఏంటి వారు ఎలాంటి ప్లానింగ్తో రాబోతున్నారు భవిష్యత్తు ఎలా మారబోతుందో ఒకసారి అర్థమవుతుంది అమరావతి అంశం అనేది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెనక్కి తిరిగి దెబ్బ కొట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని విశ్లేషకుల వాదన హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అమరావతిని ఎంకరేజ్ చేసేటువంటి ఛాన్సెస్ మీదే అవకాశాలు తీసుకున్నాయి తప్ప మూడు రాజధానులు మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లు ముందుకు వెళ్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి టైంలో గల్లీ నాయకుల దగ్గర నుంచి మంత్రుల స్థాయి వరకు అమరావతి అలాగే గుంటూరు విజయవాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి అమరావతి అంశం అనేది నెగిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు బయటకు వచ్చి అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచే చేసింది అని చెప్పుకోవడానికి పాజిటివ్ యాంగిల్స్ స్ట్రాంగ్ రీజన్స్ అనేవి వారికి దొరకట్లేదు ఈ నేపథ్యంలో వారు బయటకు వచ్చి జనాలతో మమేకపోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తాడేపల్లిలో ఇల్లు కొట్టుకుని అమరావతి రాజధానిని గట్టిగా ఫిక్స్ అయ్యారో ఆ టైంలోనే వైసీపీ నాయకులు చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేశారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాజధానిని మార్చే ఉద్దేశంలోనే లేరని తెలుగుదేశం పార్టీ కావాలనే బురద జల్లుతోందని తాము అధికారంలో రాకుండా ఉండడానికి అమరావతిని వైసీపీకి అడ్డంగా పెడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి అమరావతిని అడ్డంగా పెడుతూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని రకరకాల ఆరోపణలు చేశారు గల్లీ నుంచి పెద్ద పెద్ద వైసీపీ నాయకుల దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా వైసీపీ సాక్షిగా అమరావతి ప్రజల యొక్క అమరావతి రైతుల యొక్క త్యాగం సాక్షిగా ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని మార్చవని నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మా నాయకుడు నిజంగా తమ యొక్క రాజధానిని తరలిచ్చేస్తే తామే ముందుగా రాజీనామా చేస్తామని తొడగొట్టి ఛాలెంజ్ చేసిన వారు కూడా ఉన్నారు ఇప్పుడు వారంతా బయటికి రాలేక సతమతమవుతున్నారు టీడీపీ వాళ్ళు కావాలనే లేనిపోను చెప్తున్నారని ఇది ఎట్టి పరిస్థితుల్లో జరిగేటువంటి ఛాన్సెసే లేవంటూ వారు బల్లగొద్ది మరీ చెప్పారు కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారైపోయాయనే చెప్పాలి ఊహకు అందనటువంటి పరిస్థితుల్ని చేతిలోకి తీసుకుంటూ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కంగు తిన్నాయి అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతూ వైశాగ్ని పరిపాలనా రాజధానిగా మార్చేసి అమరావతిని కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంచడం ఇప్పుడు ఆందోళనకి దారితీస్తున్న సంగతి తెలిసిందే ఈ దెబ్బకి వైసీపీలో ఉన్నటువంటి గల్లీ నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు పర్టికులర్గా అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలోని కీలక నాయకులు టీడీపీలోకి రావడానికి మొన్నటి వరకు సశేమిరా అన్నవారు ఇప్పుడు వారే ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ముందుగా ఊహించలేదని కానీ లోకల్ టీడీపీ కేడర్ మాత్రం ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకుని వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తోందని అమరావతికే కట్టుబడి ఉన్నామని వారు కనుక ఫీల్ అయితే ఖచ్చితంగా టీడీపీలోకి రావచ్చని అంటున్నారు ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే కింద ఉన్నటువంటి బటన్ ఉపయోగించి ఖచ్చితంగా ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి అమరావతి రైతులకి ఇది గుడ్ న్యూస్ లానే చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కింద ఉన్నటువంటి బటన్ ఉపయోగించి అమరావతి రైతులు సాధించింది ఏమిటో వారికి తెలిసేలాగా ప్రతి అమరావతి రైతుకి వీడియో వెళ్లేలాగా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది